Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Adamga book in a Chandrababu Lakshmi Parvathi. Chandrababu Lakshmi Parvathi. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చిన సందర్భంలో సహజంగా జగన్ అందరికీ టార్గెట్ అవుతారని అనుకున్నారు. కానీ అంతకు మించిన స్థాయిలో చంద్రబాబు లక్ష్మీ పార్వతి సోషల్ మీడియాకు బలయ్యారు. సంబంధం ఉన్నా లేకపోయినా బాధితులు మాత్రం వీరిద్దరే అని స్పష్టమవుతోంది. పాత విషయాలను గుర్తు చేస్తూ చంద్రబాబుపై వైసీపీ విమర్శలు చేస్తుంటే లక్ష్మీ పార్వతి మౌనంపై టీడీపీ బ్యాచ్ మీమ్స్తో విరుచుకుపడుతోంది. సహజంగా ఎన్టీఆర్ జయంతి వర్ధంతి సందర్భంగా ఏపీలో వెన్నుపోటు ఎపిసోడ్ హైలైట్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ పేరు మారుస్తారా అని ఆయన ప్రశ్నించగానే అసలు మనిషినే తమరు మార్చేశారు కదా అని కౌంటర్లు పడ్డాయి. ఎన్టీఆర్ నుంచి పార్టీ లాగేసుకుని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అయిన చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరెత్తే అర్హత లేదని వైసీపీ నేతలు అంటున్నారు. తన హయాంలో పథకాలన్నింటికీ చంద్రబాబు అనే తోక తగిలించారని ఎన్టీఆర్పై అభిమానం ఉంటే ఆయన పేరు పెట్టచ్చు కదా అని లాజిక్ తీస్తున్నారు. అప్పట్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరెందుకు మార్చారని ఇప్పుడు యూనివర్సిటీ పేరు మారిస్తే అంతలా గింజుకోవడం ఎందుకని మండిపడుతున్నారు. ఇక లక్ష్మీ పార్వతి వ్యవహారం మరోలా ఉంది. యార్నగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వారు గతంలో జగన్తో సర్దుకుపోయినా ఇప్పుడు పేరు మార్పు వ్యవహారంలో విభేదించి తమ పదవులకు రాజీనామా చేశారు. లక్ష్మీ పార్వతి మాత్రం ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు. దీంతో ఆమెపై టీడీపీ బ్యాచ్ మీమ్స్తో విరుచుకుపడుతోంది. రాత్రి ఆయన కలలోకి వచ్చారని యూనివర్సిటీ పేరు మారుస్తున్నామని చెప్పానని ఏం పర్లేదు నీ గుండెల్లో నేనుంటే చాలు అని దీవించారని ఇలా లక్ష్మీ పార్వతి మీడియాకు చెబుతున్నట్లు రకరకాలుగా ఆమె ఫోటో పెట్టి వైరల్ చేస్తున్నారు. పేరు మార్పు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రెండు బ్యాచ్లు తమ వాదన కరెక్ట్ అని చెప్పడానికి రకరకాల ఉదాహరణలు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అసలు మీరేం చేశారంటే మీరేం చేశారంటూ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా చంద్రబాబు లక్ష్మీ పార్వతి మాత్రం సోషల్ మీడియాకు కామన్గా బుక్ అయిపోయారు.